చెప్పినట్టు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలంగాణ దళితుడే ఉంటాడని చెప్పి దళిత ముఖ్యమంత్రి చేయకుంటే నా మాట తప్పితే నా తల నరుక్కుంటా గాని మాట తప్పను అని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఏ అంశాలు చూసుకున్నా ప్రతి ఒక్క దాంట్లో మోసగాడే ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు ఈ రోజు ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ మొన్న ఎన్నికల్లో ఇంటింటికి ఉద్యోగం ఇయ్యలేదు ఉద్యోగం రాని ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా 3016 నిరుద్యోగ భృతి అందిస్తా అని చెప్పి మోసం చేసి నేటి వరకు కూడా నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అని చెప్పి తప్పదు అదే విధంగా రైతుల్ని మోసం చేస్తున్నారు రైతు రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతులకు రుణమాఫీ అందజేయలేదు రైతు రుణమాఫీ ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయినా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటిదాకా రైతు రుణమాఫీని అమలు చేయనటువంటి జూటాకోర్ కేసీఆర్ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఇట చెప్పుకుంటూ పోతానని చెప్పేటువంటి ప్రతి ఒక్క మోసాలను లెక్కలేనటువంటి మరి మోసాలను ఎండగట్టాల్సిన సమయం దగ్గర పడింది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ కుటుంబ పాలనకు కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పడాల్సిన రోజులు దగ్గర వచ్చినాయని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా దుబ్బాక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ లేదు బీజేపీ ఎక్కడుంది అక్కడక్కడ పట్టణాల్లో తప్ప గ్రామాల్లో లేదు అనేటటువంటి టిఆర్ఎస్ నాయకులకు ఆయన పక్కనే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి దుబ్బాక ఆయన అల్లుడు హరీష్ రావు నియోజకవర్గానికి పక్కనే ఉన్నటువంటి దుబ్బాక ఆయన కొడుకు కేటీఓ నియోజకవర్గానికి పక్కనేటువంటి దుబ్బాకలో దుబ్బాక ప్రజలు ఇగో ఇక్కడే ఉంది బీజేపీ అని దుబ్బాకలో గెలిపించి వాళ్ళ గూబ గుయ్యం అనిపించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా అదొక గొప్ప పునాది తెలంగాణలో బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మట్టి గడిపించాలని టీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వాళ్ళు చేసిన అవినీతి పైన ఈరోజు పోరాటం చేయాలని ఎండగట్టాలని కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం చేయనటువంటి ఒక ఆలోచనతో తెలంగాణ ప్రజలు ఉన్నారని చెప్పడానికి దుబ్బాక ఎన్నికల్లో బీజేపీకి విజయమే ఒక గొప్ప పునాది తెలంగాణలో 2023లో ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ వస్తుంది కేసీఆర్ ఫామ్ హౌస్ లో అంటే పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి ఆయన వ్యవసాయం చేసుకుంటాడో పాపం అడ ఏం పండిస్తాడో ఆ వ్యవసాయానికి ఆయన 1 కోటి రూపాయల ఎకరానికి పండిస్తాడో మరి ఆయన ఎన్ని కోట్లు పండించుకుంటారో పాపం ఇకైనా ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా మన వచ్చిన జిహెచ్ఎంసి ఎన్నికలు దుబ్బాక ఎన్నికలైనటువంటి వెంబడే ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికల్ని డిసెంబర్లోనే పెట్టిండు కేసీఆర్ ఎందుకు ఫిబ్రవరి దాకా సమయం ఇస్తే హైదరాబాద్ ఆయన చేతిలోంచి జారిపోతుంది జిహెచ్ఎంసి కాబట్టి బీజేపీ పార్టీకి సమయం ఇవ్వకుండా జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహించాలని సమయం ఇవ్వకుండా హైదరాబాద్ నగరంలో వానలు వచ్చి ఇళ్లకు నీళ్ళు వచ్చి ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నవాళ్ళ కష్టాలకు ఆ కష్టాలు తీర్చకుండానే ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికలకు పోతే సమయం ఇవ్వకుండా ఎన్నికలకు పోయి టీఆర్ఎస్ పరం చేసుకోవాలని ఆశించినప్పటికీ హైదరాబాద్ నగర ప్రజలు నలభై ఎనిమిది స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి బీజేపీని విజయడంకా మోగించి తెలంగాణ ప్రజలకు అంతా కూడా ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చే విషయాన్ని ఈరోజు వికారాబాద్ ప్రజలు కూడా ఇక్కడ నుంచి చూసే ప్రతి ఒక్కరూ తెలంగాణలో ప్రతి జిల్లా నుంచి హైదరాబాద్ నగరంలో ఉన్నారు ఒక హైదరాబాద్లో అంటే హైదరాబాద్ నగరవాసులే లేరు హైదరాబాద్ నగరంలో తెలంగాణలోని ప్రతి జిల్లాను కలిసిన వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఉంటున్నారు అంటే హైదరాబాద్ నగరంలో ఇన్ని స్థానాల్లో కార్పొరేషన్లో బీజేపీ గెలిచిందంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం అడుగడుగున ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా అంటే ఏ దేశాల్లో కూడా ఎంత పెద్ద ఎత్తున చిన్న చిన్న దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ఎంతోమంది చనిపోయినారు మన భారతదేశం పెద్ద దేశం జనాభా కలిగినటువంటి దేశంలో
ఈ కోవిడ్ ఏ విధంగా ఉంటుందటటువంటి విధంగా ముందుగానే ప్రజలందరిని కూడా అప్రమత్తం చేసి ప్రజల మొత్తం ప్రజల ముందుకు మరి ఎన్నో సార్లు ప్రజల ముందుకు వచ్చి కోవిడ్ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసి కోవిడ్ పట్ల అన్ని మెలకువలు తీసుకునే విధంగా ప్రజలందరిని కూడా అప్రమత్తం చేసి కోవిడ్ ని భారతదేశం ఎదుర్కొనేంత గొప్పగా ఏ దేశం ఎదుర్కొనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి కోవిడ్ మహమ్మారికి టీకా విషయంలో కూడా టీకా విషయంలో కూడా ఇంత పెద్ద దేశం 130 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంలో మరి కోవిడ్ మహమ్మారిని అంతం చేయడానికి మన ప్రజలను దాని నుంచి రక్షించడానికి మరి మన టీకాను ప్రారంభించి దేశమంతా టీకాను ప్రారంభించి మొట్టమొదటగా వారియర్స్ అంటే డాక్టర్లు నర్సులు ఎవరైతే మనకు సేవలు అందించారో కోవిడ్ సమయంలో వారికి మొట్టమొదటగా వారికి వాక్సిన్ అందించి దశలు దశలుగా అందరికీ కూడా ఈ వాక్సిన్ అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపడితే మన ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు కోవిడ్ వాక్సినేషన్ లో మరి ముఖ్యమంత్రి ఎక్కడైనా పాల్గొనడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ప్రజల పట్ల ఉన్నటువంటి ఒక ఆయనకు బాధ్యత ఏ మాత్రం ఉందో ఆ విషయంలో ఫామ్ హౌస్ లో ఉండి పాపం ఈ కోవిడ్ వాక్సిన్ ఇంత మంది తీసుకుంటుంటే దాని ముందర వచ్చి దాని గురించి ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ వారికి గట్టిగా ఒక బాధ్యతయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా వారికి అండగా ఉండాలని చెప్పడానికి విషయంలో కానీ కాకుండా ఈరోజు నిర్లక్ష్యంగా అసలు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్లో బయటికి రాకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి